આઝાદીના 75 વર્ષ પછી આ ગામમાં સૌપ્રથમ વખત બસનો લાભ અમને આપવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતલો આદિવાસીઓ એકુગા ઉંડે સંદકુવા ગ્રામમાં વિનૂતનમૈન વેડુકલુ જરગાઈ. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు ఈ గ్రామానికి మొదటిసారి వచ్చింది. ఈ సందర్భంగా వేడుక చేసుకోవాలనుకున్న గ్రామస్తులు బస్సును పూలతో అలంకరించి ఊరంతా తిప్పుతూ దాన్నో ఊరేగింపులా తీసుకెళ్లారు. గుజరాత్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చెబుతూ ఉంటారు. కానీ తాపీ జిల్లాలోని సందుకువా గ్రామం మాత్రం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బస్సు సౌకర్యానికి నోచుకోలేదు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఈ గ్రామానికి మొదటిసారి బస్సు వచ్చింది. స్థానికులు ముఖ్యంగా విద్యార్థులు బస్సు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కాలేజీకి వెళ్ళాలంటే చాలా అవస్థలు పడేవాళ్ళం. 2-3 కిలోమీటర్లు నడిచి మెయిన్ రోడ్డుకు చేరుకుంటేనే అక్కడ బస్సు ఆటోను దొరుకుతుంది. అంత దూరం నడవడం చాలా కష్టం. వర్షాకాలం అయితే ఇంకా ఇబ్బంది పడేవాళ్ళం. ఇన్నేళ్ల వరకు ఈ గ్రామానికి బస్సు కనెక్టివిటీ లేనేలేదు. ఈ ప్రాంతానికి పోస్టింగ్ వచ్చినప్పుడు మోటార్ సైకిల్ మీద ఇక్కడికి డ్యూటీకి రావాల్సి వచ్చేది. బస్సు సర్వీస్ కోసం ఎన్నో వినతి పత్రాలు సమర్పించామని, వాటన్నింటినీ అధికారులు పెడచెవిన పెట్టారని గ్రామస్తులు అంటున్నారు. ఏళ్లు గడిచినా వాళ్ల డిమాండ్లు మాత్రం నెరవేరలేదు. 75 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాతే ఈ గ్రామస్తులకు బస్సు సదుపాయం లభించింది. బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలన్నింటికీ సర్వీసులు నడిపిస్తామని మేము ప్రకటించాం. అక్టోబర్ 12 సంతకువాకు బస్సు సర్వీసు ప్రారంభించాం. ఓ కొత్త బస్సును ఆ ఊరికి పంపించాం. ఉదయం ఓ సర్వీస్ నడుస్తుంది. విద్యార్థుల కోసం ఓ ప్రత్యేక సర్వీస్ ఉంటుంది.